వేరి కోసిమెయిన్స్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా రోజుల క్రితం అంటే కిచెన్ మొదలుపెట్టిన పెట్టిన కొత్తల నుంచి మా ఎస్ఈఓ అడుగుతూనే ఉన్నాడు ఫిల్టర్ కాఫీ చేయండి అని ఫిల్టర్ కాఫీ ఒక వంటకమా అది చూపించేందుకు ఏమి ఉంటుంది అని బోల్డ్ సార్లు ప్రతిసారి డినై చేసాం ఇది కాదు ఇది కాదు అలా కుదరదు అని అయితే ఈసారి కాఫీ ఐటమ్ తోటే వచ్చాను నేను ఇది ఎప్పుడైనా చూసుంటారు కొంతమంది కొంతమంది అసలు చూడరు ఇది చాలా పాత అండి నాకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా మూడో ఒక్క పెళ్ళి అయింది ఆవిడ పెళ్లికి ఇలాంటి ఒక అర డజన్ గిఫ్ట్లు వచ్చినాయట మా వాళ్ళే ఏదో పంచుకున్నారు కానీ నా చిన్నతనం నాకు ఊహ తెలిసే నాటికి మా ఇంట్లో పెద్ద ఇత్తడి ఫిల్టర్ ఉండేది ఇంత కాఫీ పొడేసి వేడివేడి మరుగునీళ్ళు అందులో పోస్తే ఓ పది నిమిషాలకి పావుగట్టుకో ఒక్కో చుక్క దిగి ఒక హాఫ్ గిన్నెకి సరిపడా డికాక్షన్ వచ్చేది అయితే తర్వాత మళ్ళీ ఒక పదిహేను పాతిక సంవత్సరాలు గడిచాక నా పెళ్ళి అయ్యేసరికి మా అత్తవారింట్లో ఇదే ఉంది కాఫీ పెర్కులేటర్ ఫిల్టర్ కాఫీ ఇష్టపడే వాళ్ళకి ద బెస్ట్ సోర్స్ అనమాట ఇది మామూలు ఫిల్టర్ కాఫీలో కొంచెం వేస్తేనే స్ట్రాంగ్గా వస్తుంది అయితే ఇది దీనికి కొలత ప్రకారం వేసినా కూడా స్ట్రాంగ్గానే వస్తుంది ఒక మూడు మూడున్నర ఫిల్టర్ కాఫీ పౌడర్ తోటి మూడున్నర స్పూన్లు వేస్తే సరిపోతుంది ఒక ఆరు కప్పుల ద బెస్ట్ స్ట్రాంగెస్ట్ టేస్టీయెస్ట్ కాఫీని మనం తాగొచ్చు అయితే నేను ప్రతిసారి నా పేపర్కిటర్ కాఫీ గురించి చెప్తుంటే జయ అడుగుతూనే ఉంది అదేంటో చూపించండి చూపించండి ఈసారి ఇది జయకి గిఫ్ట్ గానే కొన్నాను ఎలాగూ తీసుకున్నాం కదా ఓసారి చేసి చూపిద్దాం దీని తాలూకు అడ్వర్టైజ్మెంట్ చేసే ఉద్దేశం కాదండి ఈ కంపెనీ వాళ్ళేమివ్వలా జస్ట్ మీకు చూపించాలనుకున్నానంటే మేమేం చేస్తామో చెప్పడం కోసం అనమాట ఫిల్టర్ కాఫీ అంటే జనరల్గా మనం ఇలాంటిది కొనుక్కుంటాం గ్రీన్ లేబుల్ కదా ఈ పౌడర్ చాలా బాగుంటుందండి కొంతమందికి ప్యూర్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అంటే ఇందులో చికోరీ మిక్స్ ఉంటుంది మనం ఇదే కాదు మనం నెల్లూరు వైపు నిర్మలా కాఫీ అది కూడా ట్రై చేసాం మేము అదైనా ఆంధ్ర కాఫీ అయినా మా బందర్లో గణేష్ కాఫీ అని ఉండేది అదైనా ఏదైనా సరే అయితే వాటిలలో ఈ కాఫీకి చిక్కదనాన్ని తేవడం కోసం చికోరీ మిక్స్ చేస్తారు పర్సంటేజ్ ఉంటుంటుంది సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అట్లా అలా కాకుండా ప్యూర్ కాఫీ దొరుకుతుంది ఒట్టి కాఫీ గింజల్ని వేయించి బాగా కమ్మటి వాసన వచ్చేదాకా ముదురు వైపు వేయించి పొడి చేస్తారు అది మనము ఈ మన ప్రాంతాల్లో కంటే కూడా ఈ ఊటి కొడైకెనాల్ ఆ వైపు వెళ్తే కనపడుతుంది నేను చిక్మగళూరు యాత్రప్పుడు కూడా తెచ్చుకున్నాను ప్యూర్ కాఫీ పొడి తలతో పాటు దీంతో చేస్తే కూడా అంటే మనం ఫిల్టర్లో వేస్తే పల్చగా వస్తుంది ప్యూర్ కాఫీ కానీ ఇందులో వేస్తే మాత్రం ఎంత ఎట్మోస్ట్ టేస్ట్ వస్తుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది ట్రై చేసి చూద్దాం ఇది మేము ఫ్లిప్కార్ట్లో కొన్నామండి మీకు ఆన్లైన్ దొరికేస్తుంది మా హైదరాబాద్లో అన్ని షాపుల్లో దొరికేది కాదు కేవలం చికెడపల్లిలో ఒక్క షాపులోనే ఫర్కులేటర్స్ దొరికేవి ఇప్పుడు ఊరంతా చాలా షాపుల్లో కనపడినాయి మనకు ఆన్లైన్ అవకాశం ఉంది కాబట్టి దొరుకుతుంది ఒక ఏడెనిమిది వందల రూపాయలు కనుక పెడితే నా దగ్గర ఆరేళ్ల క్రితం కొన్న అది ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉంది ఎక్కువ కాలం మన్నుతుంది దీనికి ఏంటంటే ఇలా మూడు పాత్రలు అనమాట ఇలా ఒక పెద్ద బౌలు దాంట్లోకి ఇలా ఫిల్టర్ లాగా గొడ గరాటలాగా ఉండేటువంటి ఒకటి తర్వాత మూడోది ఇది ఇది ఫిక్స్ చేయటము అది ఈజీ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేయాలి టెన్ మినిట్స్ ఖచ్చితంగా టైం ఇవ్వాలి ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో నీళ్ళు పోసేస్తాం ఈ గొంతు దాకా పోస్తే చాలండి మనం ఇది పెట్టినప్పుడు నీళ్లు పైకి రాకూడదు ఇది పెడితే మనకి ఎక్కువ పోసామనుకోండి చుక్కలు కనపడతాయి అనమాట అవి రాకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది యాక్చువల్గా మీకోసమే అనమాట అలాగే పెర్కులేటర్ అయితే నేను కొన్నాను కానీ కాఫీ పొడి మాత్రం జయకి విపరీతమైన కాఫీ ఫేవరెటిజం అందుకని ఆవిడే తెప్పించుకుంది ఇప్పుడు కాఫీ తాగడానికి సిద్ధంగా కూడా ఉన్నట్టున్నారు జనాలంతా ఇంతేనండి మూడున్నర స్పూన్లు వేశాను ఇది దీంట్లో నుంచి వేసేటట్టయితే దీన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవాలి సారీ ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవాలి లేకపోతే దీన్ని వాసన పోతుంది ఏదైనా డబ్బాలో పెట్టి మూత పెట్టేసేయండి ఇప్పుడు దీని సిస్టమ్ ఏంటో చూద్దాం దీనికి ఇదిగో ఇక్కడ ఒక ఫిల్టర్ లాంటిది ఉంటుంది ఇంత ప్లేట్ అనమాట దాని మీద ఒక గ్యాస్ కట్ కూడా ఉంటుంది మనం కడిగేటప్పుడు దాన్ని ఒకసారి తీసి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది దీని లోపల ఇప్పుడు ఈ కింద నీళ్ళని నీళ్లు మరిగి కాఫీ పొడి మీద నుంచి ఆవిరి పైకొచ్చి దీంట్లో నుంచి ఇదిగో ఇక్కడ ఒక గొట్ట ఉంటుంది దీని ద్వారా బయటకు వస్తుంది అనమాట దీన్ని స్టవ్ మీద పెట్టేయటమే స్క్రూ సరిగా బిగించుకోవాలండి ఒకవేళ కనుక రాంగ్ థ్రెడ్ పట్టిందంటే రికాక్షన్ పక్క నుంచి వచ్చేస్తుంది ఓ రెండు మూడు సార్లు పెడితే మనకు అలవాటు అయిపోతుంది ఇదేం బ్రహ్మవిద్య కాదు జస్ట్ కొత్తగా ఇది తెలియని వాళ్ళకి మాత్రమే ఇలా జయ కోసం కూడా లేండి ఎక్కువ అనమాట తను ఎప్పుడు చేయలేదు కాబట్టి స్టవ్ మీద పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఒక ఎనిమిది పది నిమిషాల తర్వాత మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అని అడగాల్సిందేమన్నాయి ఇప్పుడు మా స్టూడియోలో ఎంతమంది వస్తారో చూద్దాం దీన్ని ఓపెన్ చేయక్కర్లా క్లోజ్ చేసి ఉంచుకోవచ్చు ఇంకా టైం ముందు ఉండండి ఓకే మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి సిమ్ కంటే కొంచెం ఎక్కువ చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో వచ్చేసిందండి మన డికాక్షను ఇదిగో కనిపిస్తాను చూడండి నేను ఈ మధ్యలో ఇది ఎందుకు పెట్టానంటే ఇది లోపల నుంచి బుడగలు వచ్చేటప్పుడు కొంత బయటికి కారిపోతుంది అందుకని దీన్ని ప్లాండ్గా అలా పెట్టామనుకోండి మూసేయకుండా అప్పుడు పైదాకా వస్తుంది అనమాట ఈ శబ్దం ఆగిపోయింది డికాక్షన్ పైదాకా వచ్చాక స్టవ్ ఆపేసేయండి ఇంకా నెక్స్ట్ కాఫీ కలుపుకోవటమే మనం నేను ఒక్కసారి కూడా గిన్నెలో కాఫీ పోసి స్టవ్ మీద పెట్టనండి నాకు అసలు ప్రాక్టీసే లేదు ఈ డికాక్షన్ దీన్ని కప్పులు వేయటం పాలు వేడిగా వేడి వేడి పాలు పోసుకుని పంచసార వేసుకుని కలుపుకోవడమే పది కప్పుల కాఫీ కలిపినా ఏ కప్పు కలుపుకోవడమే కొంచెం మంచి గ్లాసులు ఉంటాయి కదా పెద్ద గ్లాసు దాంతో టూ కప్స్ అవుతుంది ఎట్ ఏ టైం టూ కప్స్ కలిపి ఇచ్చేయటమే మళ్ళీ దాన్ని స్టవ్ మీద ప్లేస్ చేయకపోతేనే కాఫీ ఎక్కువ రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కాగబెడితే కాఫీకి రుచి ఉండదు పాలు కాగునే జయన్ బెలుద్దాం చూడండి ఫిల్టర్ కాఫీ అలవాటు అయిన వాళ్ళకు కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో ఒకటి రెండు చిన్న చిన్న మెలకువలు ఏంటంటే దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవద్దు ఇది పొంగిపోతుంది తర్వాత ఈ స్టీమ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఒక పది నిమిషాలు దీని దగ్గర మనం వంటింట్లో ఉన్నప్పుడే పెట్టుకుంటే మంచిది మనకి ఎట్లా అది వచ్చేస్తుంది బుడబుడ బుడగల వస్తున్నాయి కదా ఆ సౌండ్ ఆగంగానే స్టవ్ ఆఫ్ వేస్తే సరిపోతుంది ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు దీంతో సిక్స్ కప్స్ అవుతాయి అండి నేను టూ డేస్ కి ఒకసారి పెట్టుకుంటాను ఇవాళ మార్నింగ్ పెడతా నేను ఒక ఫుల్ కప్ కాఫీ వారికి ఒక నాలుగు కప్పుల బ్లాక్ కాఫీ ఈ రోజుకి రేపు వద్దున మళ్ళీ నా మార్నింగ్ కాఫీ ఆయన తాలూకు మూడు కప్పుల కాఫీ అంతే అట్లా అలా ఈ డికాక్షన్ ఉంటుంది మనం ఫిల్టర్ కాఫీ ఉంచుకోలేకపోతాం రెండో రోజుకి బాగోదు ఇది ఏం లేదు ఇందులో మనం నీళ్లు కాదు కదా పూర్తిగా స్టీమ్ తోటి వచ్చింది కాబట్టి బాగుంటుంది మళ్ళీ చెప్తానండి దీని ప్రమోషన్ కాదు మనకి రుచే ముఖ్యం దానికోసమే చెప్తున్నా